ఇప్పుడే నేను ఇక్కడికి బయలుదేరే ముందే టీవీలో ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ చూశాను. ఏంటంటే అమరావతి భూములపై ఒక సిట్టుని నియమించారని, ఆ సిట్టు అంటే గత ప్రభుత్వంలో మరి ఇన్సైడర్ ట్రేడింగ్ మీదో దేని మీదో, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది దానికి పెద్దగా శాంక్టిటీ ఉండదని గతంలోనే నేను చెప్పడం జరిగింది. సరే, ఏదైనప్పటికీ ఇప్పుడు ఒక సిట్టుని వేయుట వరల రామయ్య గారు రాజా గారు వాళ్ళు వేసిన ఆ సిట్టు చెల్లదని వేసిన దాని మీద గౌరవనీయులైన హైకోర్టు ఇప్పుడే ఆ సిట్టుని స్టే చేయటం కూడా జరిగింది. ఈ తీర్పుని సరే సిట్టు వేసింది రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా, ఎందుకంటే ప్రభుత్వం అనేది పర్పెచువల్ ఎంటిటీ. ఈ తీర్పుని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పాలి, ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ అని జరిగింది. ఏంట్రా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే, నీకున్న భావుకత్వనో లేదు నీకేదో ఇన్ఫర్మేషన్ వచ్చిందనో, ఒక చోట నువ్వు భూమి కొన్నావు, నువ్వు ఊహించినట్టుగా అక్కడ రాజధాని నిజంగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాకముందే నీకు తెలిసిపోయి కొనేసావు కాబట్టి ఇది ఒక రాజద్రోహంగా కొంతమంది మీద కేసులు పెట్టడం జరిగింది. సరే, ఇప్పుడు సిట్ చేశారు, ఆ సిట్టుని స్టే ఇవ్వటం జరిగింది, డెఫినెట్గా అది రద్దు అయిపోతుంది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, నువ్వు బాగుపడ్డావు సో కాబట్టి నిన్ను శిక్షిస్తాను అని మనం అంటున్నాం. సరే, అవుట్ సైడర్ ట్రేడింగ్ అనగా ఏంటంటే, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక అద్భుతమైన భవంతి కట్టారు, దాని పక్కన ఒక అద్భుతమైన ఆఫీస్ భవంతి కట్టారు, ఇవన్నీ కట్టారు కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఆ పక్కనే ఉన్న అంజనాద్రి టవర్లో ముఖ్యమంత్రి గారి గృహానికి కోతవేటు దూరంలో పాపం ఒక పేద జర్నలిస్టు ఆయన వేరే ఊర్లో ఆయన గ్రామాల్లో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని రాజధాని వచ్చేసిన తర్వాతే, మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే, ఆయన అక్కడ ఇల్లు గృహప్రవేశం చేసిన తర్వాతే ఆ దగ్గరలో కట్టుకున్న టవర్లో అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. ఆయన వాళ్ళ ఫోన్ చేసి అడిగాడు, రాజుగారు విషం కొనుక్కుంటాను కూడా డబ్బులు లేవు, నాకేమన్నా విషం మీరు కొని పంపించగలరా, నేను తాగి చచ్చిపోవాలి. ఏంటి సార్ మీకెందుకు ఏమన్నా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని భయపడుతున్నారా, మీరేమన్నా ఇన్సైడర్ ట్రేడింగ్లో ఉన్నారా అంటే, లేదండి, మరి దీన్ని ఏమంటారో తెలియదు అంటే, మీ ఏంటి విషయం చెప్పండి అంటే ఇది చెప్పారు సీఎం గారింటి దగ్గర అంజనాద్రి టవర్స్లో కొనుక్కున్నానని. మరి దీన్ని అవుట్ సైడర్ ట్రేడింగ్ అని అంటారేమో అని నేను అనుకున్నా, ఎందుకంటే రాజధాని అనౌన్స్మెంట్లు అన్నీ అయ్యి మీరు ఇల్లు కట్టుకుని మీ డెమాన్స్ట్రేషన్లో డెమోలు అన్నీ ఇచ్చి ఇక్కడే కంటిన్యూ చేస్తారనుకున్నప్పుడు జరిగిన పర్చేజ్ ఇది. మరి ఇప్పుడు ఆయన మోసపోయాడు, మీరేమో ఇక్కడ దుకాణం సర్దేసి విశాఖపట్నం వెళ్ళిపోవడానికి మోటామల్లి సర్దుకుని రెడీ అయిపోయారు. సరే, కోర్టులు ఆపినాయి అనుకున్నది అది వేరే విషయం. మీరు ఇప్పుడు మోటామల్లి సర్దుకుని వెళ్ళిపోతే మరి ఇతను మన ప్రభుత్వం మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చా, ఒక సిట్ వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరొచ్చా, ఇలాగ ప్రజల్ని నమ్మించి మోసం చేసిన నాయకులు శిక్షార్హులు అని చెప్పి, ఎందుకంటే విషయ జ్ఞానం తెలుసుకుని ఇన్సైడర్ ట్రేడింగ్ అని మీరు ఏదైతే అంటున్నారో విషయం మీరే చెప్పిన తర్వాత కొని మోసపోయిన వారి పరిస్థితి ఏంటి అంటే, అప్పుడు ఒంగోలులో కొద్దిమంది కొనుక్కున్నారు, నూజివీడులో కొద్దిమంది కొనుక్కున్నారు వారి వారి ఆలోచన మేరకు. అంటే ఇప్పుడు క్యాపిటల్ ఒంగోలు దగ్గర వచ్చుంటే ఒంగోలులో కొనుక్కున్న వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతారా, ఈ 420 కేసులు 120 బిలు. అలాగే నూజివీడు వెళ్ళుంటే ఆ నూజివీడులో కొనుక్కున్న వాళ్ళ మీద కేసులు పెడతారా, లేదు ఇప్పుడు ఎంతోమంది విశాఖపట్నంలో కొనుక్కున్నారు, విశాఖపట్నం మీరు అసెంబ్లీలో మీ జీఎన్ రావు గారు కమిటీ చెప్పకముందే విశాఖపట్నంలో చాలామంది భూములు కొనుక్కున్నారు, మరి ఇప్పుడు మీరు దుకాణం సర్ది అక్కడికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరి మీద కేసులు పెడతారా, అక్కడ కూడా సిట్లేస్తారా అని నేను అడగట్లా, నాకు అడిగే ధైర్యం లేదు. ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ప్రజలు అడుగుతున్న దాన్ని ప్రజావాణి రకంగా ఉందని మీకు నేను తెలియజేస్తున్నాను, అంతే. అడిగేది నేను కాదు, ప్రజలు అడిగేదాన్ని ఐఎమ్ ఓన్లీ జస్ట్ కమ్యూనికేటింగ్ ముఖ్యమంత్రి గారు. విశాఖపట్నంలో కొండ వాళ్ళందరి మీద అంటే, మీరు అఫీషియల్గా మీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం పక్క దేశాన్ని చూసి మనం మారాలి అని మీరు ఒక ప్రబోధం అసెంబ్లీ సాక్షిగా వినిపించక ముందు విశాఖపట్నం ఏరియాలో జరిగిన భూమి ట్రాన్సాక్షన్లు అన్నింటి మీద సిట్ వేసి ఆ కొండ వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటారా?
అది కూడా తెలియజేస్తే ప్రజలు సంతోషిస్తారు. ఇంకొకటి రాజధాని అక్కడ 29 గ్రామాలు ఇస్ ది కోర్ క్యాపిటల్ మూడే మూడు మండలాలు ఆ మండలాల్లో ఈ నిర్ణయం రాకముందు ఈ గతంలో గత ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జరిగిన రిజిస్ట్రేషన్ కేవలం 128 ఎకరాలు అంటే ఆ రాజధాని పరిధిలో 33000 ఎకరాలు ఉంటే 128 ఎకరాల్లో జరిగింది ఆ తర్వాత సిఆర్డీఏ అంటే ఆఫీషియల్ గా రాజధాని అనేది అనౌన్స్ అయిపోయిన తర్వాత సిఆర్డీఏ లో 55 మండలాలు ఉంటాయి 57 ఆ మండలాలు ఉంటాయని అంతా కలిపినప్పుడు అన్నిటిలోనూ కలిపిన ట్రాన్సాక్షన్లన్నీ చేస్తున్నారు యు టేక్ ఎనీ యావరేజ్ మండల్ ఇన్ ది స్టేట్ ఎక్కడైనా కూడా ఒక 6-7 నెలల కాలంలో మూడు మండలాల్లో ఒక 100 ఎకరాలు కూడా ట్రాన్సాక్షన్ జరుగుంది ఉంటుందా కేవలం ఒక సామాజిక వర్గం మీద ద్వేషంతో కోపంతో రాగద్వేషాలకు అతీతంగా ఉండాల్సిన మనం ఇలా ఏదో ఒక సామాజిక వర్గం ఉందన్న అపోహతో అది కూడా నిజం కాదు అపోహతో ఇలాగ చేస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు అది నిజమో కాదో నాకు తెలియదు కానీ ప్రజలు అనుకుంటున్న మాట నిజం ఇది మీరు ఎంక్వైరీ చేయండి అలాగే ఒక్కసారి ఒక 7-8 నిమిషాలు మనం వెనక్కి వెళ్తే దయచేసి మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్న మైనింగ్ కుంభకోణాలు కానీ ఇతర కుంభకోణాలు కానీ సొమ్ములు నొక్కేసి వాళ్ళు చెడ్డ పేరు మీకు మొన్న నిన్న చెప్పా మీకు డబ్బు అక్రమ మార్గాల్లో సంపాదించాల్సిన అవసరం ఏమీ లేదు రైట్ ట్రయల్గా మీరు సిమెంట్ ప్లాంట్ పెట్టారు సిమెంట్ ప్లాంట్ అమ్మారు మీరు నిజాయితీగా డబ్బు సంపాదించుకున్నారు ఎవరు కూడా మిమ్మల్ని తప్పు పడతలా కానీ ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు చేసే సారా వ్యాపారాలు కానీ వాళ్ళు చేసే అక్రమ మైనింగ్లు కానీ బలవంతంగా మైనింగ్లో గుంజుకుంటున్న వాటాలు కానీ ఎవరెవరిని వాటాలు అడిగారు అని మీరు నాకు ఒక నోటీస్ ఇస్తే చెప్తా ఎవరెవరిని వాటాలు అడిగారో కూడా చెప్తా ఎవరెవరి దగ్గర వాటాలు రాయించుకున్నారో కూడా చెప్తా అన్నీ చెప్తా డీటెయిల్స్ అడిగితే చెప్తాను అడగకపోతే నాకు అంత సరదా ఏమీ లేదు ఎలా మాట్లాడతావు నువ్వు ఎవరెవరు ఎవరెవరికి షేర్లు మార్చారు ఏం జరిగిందని అడిగితే నేను డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చెప్తాను అది పెద్ద విషయం కాదు దయచేసి మీ చుట్టూ ఉన్న కొద్ది మంది సభ్యులు చేస్తున్న అరాచక అవినీతి వలన నిష్కల్మషంగా ఉన్న మీకు చెడ్డ పేరు వస్తుంది మిమ్మల్ని ఈ దుష్ట శక్తుల నుంచి కాపాడటానికి నేను చేసే ప్రయత్నంలో ఆ దుష్ట శక్తులన్నీ నా పీకి నొక్కి నన్ను ఏదో చేయాలన్న ప్రయత్నంలో నేను ఎవరినైతే కాపాడాలనుకుంటున్నానో ఆ వ్యక్తి కూడా చేతులేసి వీళ్ళకి సహకరిస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మరి ఐ కెన్ ఓన్లీ పిటి యు ప్లీజ్ రీకన్సిడర్ వాట్ ఐఎమ్ టెలింగ్ గెట్ యువర్ ఓన్ ప్రైవేట్ ఎంక్వైరీస్ కొన్ని చోట్ల నా పార్లమెంట్ పరిధిలో నేను కూడా నేను కొంతమంది మీద రిపోర్ట్స్ ఇచ్చా మీకు అవి మీరు ఎంక్వైరీ చేస్తున్నారని చెప్పి తెలిసి చాలా సంతోషిస్తున్నాను త్వరలో వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకుంటారన్న ఆశాభావంతో ఉన్నా నా పార్లమెంట్ పరిధిలో కొందరి మీద అలాగే మీ చుట్టూ ఉన్న క్వార్టరీలో ఇవాళ నేను చెప్తున్నది ఎవరో మీరు ఈజీగా గెస్ట్ చేసేయచ్చు ఆ మాత్రం శక్తి మీకు ఉంది లేకపోయినా మీ పక్కన ఉన్న అధికారులకు ఉంది కాబట్టి గెట్ ఎ ఫ్యాక్చువల్ రిపోర్ట్ వీరు చేస్తున్న ఈ చేష్టల వలన మీకు ఎంత నష్టం వస్తుంది సరే ఇప్పుడు మీకు ఆ ఏరియాలో గడ్డి పాడు చేసుకోవద్దని చెప్పాను కావాలంటే మా ఏరియా నుంచి ఇంకా నేనే కొంచెం గడ్డి పంపిస్తాను ఇంకా తగలేసుకోండి ఖబర్దార్ రఘురంగస్తున్నారండి ఏంటరా మీరు పిక్కునేది ఏంటి పిక్కునేది రాయలసీమలో కూర్చొని ఖబర్దారంటే భయపడిపోతాం గజగజ గజగజ ఒడిగిపోతాం కాల్చుకోండి ఏం పర్వాలా ఇంకో 4 బొమ్మలు కాల్చుకోండి మీ బొమ్మలు మేము కాల్చగలం కానీ మాకు సంస్కారం ఉంది మేము కాల్చం అటువంటి పిచ్చి పిచ్చి చర్యలు ఉన్మాద చర్యలు చేయం చెప్పిన దాంట్లో నిజం ఉందా లేదో చూడండి ఆత్మావలోకనం చేసుకోండి అక్కడ రైతులు పడుతున్న కష్టాలు కనుక్కోండి పొంగనూరులో పాలు సప్లై చేసే వాళ్ళకి ఏ రేటు వస్తుందో కనుక్కోండి ఊరికనే ఖబర్దార్ 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 అంటే ఇక్కడ భయపడిపోయే వాళ్ళు ఎవరు లేరమ్మా.